వాణ్ణి చూడరా. ఫంక్షన్ అంటే చాలు, ఇటు అటాడు ఒకటి మెల్లో కెమెరా వేసుకొని ఫోటోలు తీసేదానికి రెడీగా ఉంటాడు. మరి ఆయిత్య చెప్పరా కర్రాడా. నేను తీసే షార్ట్ ఫిల్మ్ కు నిన్ను డిఓపిగా పెట్టుకుందాం అనుకునేరా, కానీ ఇప్పుడు చూస్తుంటే నీకు అంత టాలెంట్ లేదనిపించండి. అవునారా, ఒకసారి నా ఫోటోలు నా వర్క్ చూడరా. పోరా ఇప్పుడు నాకు అంత ప్లీజ్ రా, ఒకసారి చూడరా. అయ్ ఫస్ట్ ఇయర్ పాప, సెకండ్ ఇయర్ పాపలు ఈయనకమ్మయ్యుడు నాకు తెలియకుండా ప్యాంట్ వేసుకున్నాడా? యాడుండర్రా వాడు పిలవడరా సీను గాని. సార్ ఏంటి, యువ కూడా ఏదైనా పని చెప్పండి సార్, మనకు హెల్ప్ చేస్తాడు. ఇంకా ఎందుకు ఇవ్వ, ఏదో ఒకటి చేసి చెడగొట్టాలనుకుంటున్నావు? ఇంతమంది హ్యాపీగా ఉన్నారు, నీ ప్రాబ్లం ఏంటి? చెడగొట్టాలని ఏం లేదు సార్, నిజంగానే మీకు హెల్ప్ చేస్తాను. అవును సార్, ఏం ప్రాబ్లం చేయడు. సరే అయితే ఈవెంట్స్ లో గెలిచిన స్టూడెంట్స్ కి ఇవ్వాల్సిన మెడల్స్ అన్ని ఆఫీస్ రూమ్ కబోర్డ్ లో ఉన్నాయి, వెళ్ళి తీసుకొచ్చి. చైర్మన్ గారు కూడా వచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. పదా దుశ్శాసన. ద్రౌపది వస్త్రాభరణమా? అవునా. కౌరవులు గెలిచారు, పాండవులు ఓడిపోయారు, ద్రౌపదికి వస్త్రాభరణం జరిగింది. అది చరిత్ర, దాన్ని మనం ఏం మార్చలేం. కానీ మనం ఇక్కడ వేసేది రామానే కదా, కనీసం ఇందులోనైనా మంచిని గెలిపించి దుర్యోధని వస్త్రాభరణం చేద్దాం. బాగుంటుంది, మన చేతిలో లేనప్పుడు ఏం చేయలేం, కానీ మనకి ఛాన్స్ ఉంది అంటే 100% మంచిని గెలిపించడానికి ట్రై చేయాలి. అలా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సరే. ఏం జరిగిందో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. బయటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తే వద్దు, ఖచ్చితంగా కాలేజీ మొత్తం నన్నే అనుమానిస్తారు. బయట చూస్తే పోలీసులు ఎవరు చంపుంటారు. ఏ సెక్యూరిటీ, రేపు కాలేజీకి వచ్చినాడు ఎవడైనా ఫెస్ట్ అయ్యేదాకా బయటికి పోనీక వీల్లేదు. మర్డర్ చేసినవాడు ఎవడైనా సరే ఫెస్ట్ అయ్యేదాక కాలేజ్ దాటిపోలేడు, వాణ్ణి కనిపెడితేనే నేను బయటపడగలను. ద్రౌపది లాగే ప్లీజ్.
బా ఇంకే అన్సేపు ఏంటి సార్ ఈ టార్చరు ఇట్స్ రియల్లీ సఫకేటింగ్ యూనో నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా స్టాఫ్ రూమ్ లాక్ చేసి ఉంది అయితే ఆఫీస్ రూమ్కి వెళ్తా చదివేసిన బుక్స్ ఇందులో చూద్దాం ఉన్నాయేమో ఏంటి సార్ బన్నీ మీద వస్తున్నారు అది కూడా ఆఫీస్ రూమ్ లో నుండి ఓ జిమ్ చేసి వస్తున్నారు కదూ నిజం చెప్పాను సార్ ఈరోజు ఈవెంట్ లో మీ మజిల్ షో ఉంది కదూ సిచ్యుయేషన్ తెలియకుండా సిల్లీ జోక్స్ ఏంట్రా వెళ్ళి నా కార్ లో ఇంకో షర్ట్ ఉండదు పట్రా నేను బాత్రూమ్ లో ఏడుస్తూ కూర్చుంటా బాత్రూమ్ లో ఏడుస్తూ కూర్చుంటారా ఏంటో కాలేజీ మొత్తం ఫెస్ట్ లో ఉండి నీకు రెస్ట్ అవసరమారా దరిద్రుడా నీ మొహం చూస్తేనే పాపం అయినా నేనెందుకు టెన్షన్ పడుతున్నాను ఈ మటర్ నేను చేయలేదని చెప్పేస్తా చంపేస్తా నా రేవంత్ గాడిని నోటి దోల అయినా నేను ఆఫీస్ రూమ్కి వచ్చినట్టు ఎవరికి తెలియదు కదా ఏంటి సార్ బన్నీ మీద వస్తున్నారు ఒక్కడే కదా మేనేజ్ చేస్తా నేను ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాను మీరు వస్తారా నేను ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాను మీరు వస్తారా నేను ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాను మీరు వస్తారా పోనీ మీరు వస్తారా అన్ని దారులు మూసుకుపోయి డెడ్ బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ కూడా నావే ఉంటాయి నేనే వెళ్ళి సార్ రేపోతే పెట్టరు అండమాన తీహారా జైల్లో బిర్యానీ పెడతారా రాంగ్ ప్లేస్ ఏరా ప్యాంట్ వేసినావు అంటే ఫెస్ట్ కదా అని మెట్టుతో కొడతా ఇప్పుడు నా వద్దన్నా ప్లీజ్ అన్నా ఒరా నీ అంతగా నువ్వు ఇప్పినావు అనుకో కనీసం బాక్సర్ అయినా మిగులుతుంది అదే నేను ఇప్పినాను అనుకో ఏముండదు ఆలోచించుకో వద్దులే అన్నా ఇప్పేస్తాను ఇప్పు అందరం శారీ కట్టుకుని వద్దాం అనుకున్నాం కదా హ్యాండ్ ఇచ్చావంటే నాకు శారీ క్యారీ చేయడం రాదే జాహ్నవి మెడల్స్ తీసుకురమ్మని చెప్పి ఇవాక చెప్పాను ఇంకా రాలేదు ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో నువ్వు వెళ్ళి ఆఫీస్ రూమ్ నుండి తీసుకొస్తావా ష్యూర్ సార్ తొందరగా ఐల్ సీ యు గైస్ మీరేం పర్ఫామ్ చేస్తున్నారు మెడల్స్ ఏవి మర్చిపోయాను ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తా అక్కర్లేదు జాహ్నవి తేవడానికి వెళ్ళింది ఓ జాహ్నవి వెళ్ళిందా జాహ్నవి వెళ్ళిందా ఇదేంద్రా ఏం చేసింటేనా ఈవెంట్ అద్దరిపోయేది ఏమైనా ఇంక ఇట్లా పరిగెడుతున్నా అరే ఒక్క నిమిషం సార్ సార్ సారి కాలేదు లే 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 లే
ఇప్పుడే అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నిజంగా మన దగ్గర కింద వెయిట్ చేస్తున్నారు. నేను తీసుకొస్తాలే పద. ఏంటి పద ఇంట్రా నీ తొందర రా అమ్మయ్యా. ఇవో ఆగ్రా వాడికేమైందిరా అక్కడ కూర్చుండు ఎన్ని చీర్లు ఖాళీ పెట్టుకొని కూర్చోలేదురా కూర్చోబెట్టారు అంటే చచ్చిపోయాడురా చచ్చిపోయాడా హా చచ్చిపోవడం ఏంట్రా మరిది ఆ వాటర్ ఎందుకో అయినా వాడిని చంపాల్సిన అవసరం నీకేం వచ్చింది చంపావే మరి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసురా కాకపోతే ఓ పావుగంట ముందు తెలుసు అంతే అరే ప్లీజ్ రా ఇప్పటికైనా నిజం చెప్పరా వాడు నువ్వు కాకపోతే ఇంకెవరు చంపుతారా ఇగో చిల్లర మాట చిల్లర భాస్కర్ ఫోన్ చేయరా వాడికి ఫస్ట్ ఫోన్ చేయి హలో భాస్కర్ అరే చెప్పు అరే నువ్వు ఆఫీస్ నుంచి ఏమన్నా వచ్చినావా ఇప్పుడే ఆపరేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చా ఏం మాట్లాడుతున్నావురా నైట్ మంది ఎక్కువ సంపులో పడ్డా నువ్వు మారవరా కొనటే వీడు కాదురా జాను జాను కామ్ డౌన్ ఏడవడానికి అందరికి చెప్పడానికి ఇది టైం కాదు ముందు మర్డర్ చేసి కనిపెట్టాలి మనం వెళ్ళారా ఫస్ట్ నువ్వు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి గ్యాప్ లో బయటకు వెళ్ళారు కనుక్కోరా సరేనా రే డైరెక్ట్ గా అడక్కు డౌట్ వస్తుంది నీ టాలెంట్ యూజ్ చేయి ఓకేరా జాను పద వెళ్దాం వెళ్ళు ఏం చేసి వస్తున్నారు మరి ఇద్దరే రూమ్ నుంచి వస్తున్నారు పగ చెమటలు కూడా పట్టే ఏ నువ్వు అనుకుంటే లేదు అది వేరే మ్యాటర్ వేరే మ్యాటర్ అని నాకు కూడా అర్థమైంది నీ షర్ట్ ఎందుకు మార్చా అది ఆ బ్లడ్ అయిందిలే అదే స్వెట్ అయింది ఛీ అరే అదేం లేదు నాకేం చెప్పకు నిన్ను నమ్మొద్దని నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో చెప్తుంది కానీ నేనే పిచ్చిదానిలాగా జస్ట్ గుడ్ బై అరే నా మాట విను ఇదేం కర్మరా బాబు ఉన్న టెన్షన్ చాలదన్నట్టు ఇంకొకటి ఆవు వస్తున్నా సార్ ఫ్రెష్గా కనిపిస్తున్నారు ఆఫీస్ రూమ్ బాగా వర్కౌట్ అయినట్టుందా అవును బాగా వర్కౌట్ అయింది
వెళ్ళండి. అరే మొహాటు పడతారేంటండి, వెళ్ళండి పర్లేదు. వదిలేండి, బాగుంటది. వదిలేండి. వెళ్ళాల్సింది, దోల్దీరేది అదొకే.